చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా తర్వాత ఆ దేశానిదే అగ్రస్థానం అయితే ఆ దేశం సూపర్ రిచ్ అయినట్లయినా అంటే కానే కాదు అప్పులు కుప్పైపోయింది చైనా దానికి సాక్ష్యం చైనా ప్రభుత్వ కంపెనీలు తాము తీసుకున్న లోన్లు ఈఎంఐలు కట్టలేకపోవడమే బిఎండల్యూ లాంటి విదేశీ బ్రాండ్లతో అనేక చైనా ప్రభుత్వ కంపెనీలు అప్ అయ్యాయి రుణాలు తీసుకున్నాయి ఇప్పుడు కట్టలేకపోతున్నాయి ప్రపంచంలో అత్యధికంగా ఇతర దేశాలకు అప్పులు ఇచ్చే దేశం చైనా కానీ ఆ దేశ ప్రభుత్వం కూడా తన ఆధీనంలోని కంపెనీల అప్పులను తీర్చలేకపోతుంది చైనాకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కోవిడ్ మాత్రమే కాదు చైనా దుస్థితి కూడా ఇప్పుడు చైనాతో అమెరికా మాత్రమే కాదు యూరోప్ ఆఫ్రికా కూడా వ్యాపారం తగ్గించుకుంటుంది సరిహద్దులో భారత్తో వివాదాలు అమెరికాతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ రిలేషన్స్ను నిర్వహించడంలో చైనా విఫలమైంది ఆఫ్రికాలో అరవై బిలియన్ డాలర్ల విలువైన కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఒప్పందాలు చేసుకుంది సౌత్ అమెరికా దేశాలతో కూడా చైనా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తోంది అవి ముందుకు సాగడం లేదు అన్ని విషయాల్లోనూ తనకు ఆప్తమిత్ర దేశమైన చైనా నుంచి పాకిస్తాన్ ముప్పై బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించింది అవన్నీ అక్కడ ఇరుక్కుపోయాయి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన తర్వాత వ్యాపార సంబంధాల విషయంలో చైనా ఆత్మవిశ్వాసం పెరిగింది చైనా వ్యవహారాలపై బాగా పట్టు ఉన్న ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి కెవిన్ రూడ్ కాలక్రమేణా విదేశాంగ విధానం భద్రతాంశాలు కూడా చైనా ముంచే ప్రమాదం ఉందని గుర్తించి దూరం పెడుతుంది ఆర్థిక రంగంలో చైనా అనూహ్యమైన ఎదుగుదల నమోదు చేసింది చైనా దుందుడుగ్గా పొగరబోతులా వ్యవహరిస్తోంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కెనడా స్వీడన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలతో చైనా గొడవలు పడుతుంది ముఖ్యంగా మేధోహక్కులు సైబర్ వార్ ఫేర్ మానవ హక్కులు ఈ విషయంలో ఈ విషయంలో ఈ దేశాలతో చైనా వివాదాలు కొని తెచ్చుకుంది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వ్యతిరేకత ఉందన్న విషయం చైనాకు తెలుసు అంతేకాదు తన ఆర్థిక వ్యవస్థతో పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలు ముడిపడి ఉన్న కారణంగా ఆ దేశాలు తనను ఏమీ చేయలేవన్నది కూడా చైనా అనుకుంటోంది అలాంటి పరిస్థితి లేదని తాజా ఘటన నిరూపిస్తున్నాయి చైనీల దృష్టిలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద విలన్ అమెరికా చైనా వస్తువుల మీద భారీ దిగుమతి సుంకాలు విధించి దాని ఎగుమతులపై దెబ్బపడేలా చేసింది భద్రతా కారణాలు చూపి నాకు దగ్గరగా ఉండే పాశ్చాత్య దేశాలైన కెనడా ఆస్ట్రేలియా మరికొన్ని యూరోపియన్ దేశాలకు చైనాకు చెందిన హువై కంపెనీ ఫైవ్ జీ టెక్నాలజీని రాకుండా నిలువరించేశారు ప్రపంచ దేశాలు చైనాపై అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారని అనేక సర్వేలు వెల్లడవుతున్నాయి నిన్న మొన్నటి వరకు చైనాను ఒక ఆర్థిక శక్తిగా చూశారు కానీ ఇప్పుడు ఒక ప్రమాదంగా భావిస్తున్నారు దీంతో సహజంగానే ఆర్థిక వ్యవహారాలు తగ్గిపోయాయి ఫలితంగా చైనా కంపెనీలు దివాలా స్థితికి చేరుకున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి